हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो लास्ट वीकेंड न्यूस डीएलएफ सर फुड ट्राई चेद्दाम मतलब प्लान फ्लॉप अयिपोयिंदि। सो अप्पुडे इंको वीकेंड वच्चेसिंदि। इप्पुडैते नेनु एं प्लान चेयलेदु, नाकु कोन्नि चिन्न चिन्न पनुलु नेनु चेसेटिवि। सो अवि चेसुकुंटा मीकु चूपिस्ता एक्कड वेल्तुन्ना, एं पनि चेस्तुन्ना, एं फुड तिन्ना, असलु प्लान चेयलेदु। इप्पुडैते रैंडम चेद्दाम व्लॉग इदि। ఇంకోటి నేను ఎట్లాంటి బ్లాగ్స్ చేయాలో చెప్పండి నాకు, లైక్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ చేయాలా, మోటో బ్లాగ్స్, ఇట్లా ర్యాండమ్గా డైలీ వెళ్ళి ఏం చేస్తున్నా అలాంటి బ్లాగ్సా, లేకపోతే ఫిట్నెస్సా? సో మీకు ఏం నచ్చుతుందో చెప్పండి, నేను అలాంటి వీడియోస్ ఇంక ఎక్కువ వేస్తా. సో కామెంట్ చేసి చెప్పండి ఇట్లాంటివో. అదే ఇప్పుడు ఇవాళ మెయిన్ పని ఏంటంటే, నాకు ఇట్లా ఒక చిన్న ఐఫోన్ 5S దొరికింది, ఇప్పటితో చాలా కొత్త పీస్. కాకపోతే ఇది లాక్ అయి ఉంది, వేరే ఐడి ఉంది, ఆ పాస్వర్డ్ మనకు తెలియదు. సో లాక్ అయి ఉంది, పోయి అక్కడ అన్లాక్ చేపిస్తాము. ఇక్కడ అంటే జగదీష్ మార్కెట్లో. జగదీష్ మార్కెట్ ఏంటంటే మొత్తం మొబైల్ మార్కెట్ అనమాట. ఫోన్స్ కానీ, మొబైల్ కేసెస్, సెకండ్ హ్యాండ్ ఫోన్స్, లేదంటే మీరు ఫోన్ అమ్మాలన్నా, ఇంకా ఎలక్ట్రానిక్ డివైస్ అని అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ వెళ్ళి దీన్ని లాక్ అన్లాక్ చేపించుకొని నా ఫోన్కి కేస్, స్క్రీన్ గార్డ్ వేసుకొని దొరికిందంటే ఎక్కడో బయట దొరకలే, మా ఇంట్లోనే ఉండే. మా డాడీ ఎప్పుడో కొన్నాడు కానీ అసలు యూజ్ చేయలేదు. ఇప్పుడు చూస్తే బాగానే ఉంది. సో పోయి చేపిస్తాము, కొంచెం వాడుకోవడానికి అయినా వస్తుందని. అప్పుడే వెదర్ కూడా చేంజ్ అయిపోయింది, మళ్ళీ వాళ్ళ కూడా వాన పడేలా ఉంది ఫుల్. ఇప్పుడు డ్యూక్ పైన కాకుండా యాక్టివా పైన పోదాం. అక్కడ పార్కింగ్కి సరిగ్గా స్పేస్ ఉండదు, సో ఇట్స్ బెటర్ యాక్టివా తీసుకోవచ్చు. ఆ విమల్ నేను వీడు వెళ్తున్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మెయిన్, ఇక్కడ నుంచి స్టార్ట్. ఇంకా మొత్తం అన్ని మొబైల్స్ మార్కెట్ చూడండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. నాకు అక్కడ లోపల తెలిసిన ఒక అన్నాడు, ఫస్ట్ ఆయన దగ్గర పోయి ట్రై చేద్దాం అన్లాక్ అవుతుందా లేదా అని. ఇదంతా మార్కెటే. అయితే ఇక్కడ వచ్చినాం, కనుక్కున్నాము, అన్లాక్ అయితే చేయాలంట ఫోన్. ఒకసారి ఆపిల్ స్టోర్కి వెళ్ళమన్నారు, ఇది అన్లాక్ అయితే లేదు. ఇంకా అక్కడ ఒకసారి స్టోర్కి వెళ్ళి ట్రై చేద్దాం అక్కడ అన్లాక్ అవుతుందో లేదో. అయితే మేము ఇక్కడ 2 కేసెస్ ప్లస్ ఒక టెంపర్ గ్లాస్ తీసుకున్నాము, అవి ఎక్కువంటే 400 అయింది. అదే మీరు మాల్లో అక్కడ వెళ్తే ఓన్లీ ఒక్క కేసే 600 అట్లా ఉంటుంది. సో ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్ముతారు. సో ఇట్స్ బెటర్ మీరు ఇక్కడికి వచ్చి ఏమేమి కావాలో ఫోన్ యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. 400లో 2 కేసెస్ ఒక గ్లాస్ వచ్చింది. సో నేను వెళ్ళిన ప్లేస్ ఎక్కడ అంటే ఆ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా లోపలికి వచ్చినాక విలేజ్ నుంచి లోపలికి వెళ్ళాలి. లాస్ట్ డెడ్ ఎండ్కి వెళ్ళినాక రైట్ సైడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు సైడ్. అంటే వాళ్ళు వీకెండ్ కదా, మంచిగా మంది లేకపోతే చికెన్ ఒకటి తిందాము అనుకున్నా. మా వాడేమో వాళ్ళు వెజ్ అంట, ఇక ఇద్దరం ఒక వెజిటేరియన్ ప్లేస్ వచ్చినాం, దోశ తింటున్నాం దీని వల్ల. దోశ ఇంకా ఇడ్లీ ఆర్డర్ చేసినాం, బాగుంది టేస్ట్. ఇక్కడ వేడి వేడిగా వచ్చింది దోశ. ఇది స్కూప్ సిటీ అనమాట, బేగం బజార్లో చాలా ఫేమస్, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ డిఫెన్స్ కంపల్సరీ ట్రై చేయండి, మస్తునే టేస్ట్ అయితే. అయితే ఇప్పుడే కొంచెం షాపింగ్ చేసినాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాం, ఫేస్ కూడా మొత్తం ఇద్దరు వస్తాం. ఫుల్ షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అవుతున్నాం. అయితే ఒక వచ్చి ఒక 10 మినిట్స్ అయింది, వచ్చి ఫ్రెష్ అప్ అయినా. బాగా ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉన్నాయి ఇవాళ. ఇంకా బండి మీద పోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫేస్ ఖరాబ్ అవుతుంది, హెయిర్ ఖరాబ్ అవుతుంది పొల్యూషన్ వల్ల అంతా. సో ఇంకా ఫేస్ వాష్ చేసుకొని కూర్చున్నాం. అండ్ ఈ మంత్ 31కి గణేష్ ఫెస్టివల్ ఉంది కదా, సో మేము ఒక 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం గణేష్, చిన్న ఉన్నప్పటి నుంచే. సో ఇప్పుడు ఆ మీటింగ్ ఉంది, అందరం కలిసి డిసైడ్ చేసుకుంటాం ఏం పెట్టాలి. పీస్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఏం ఈవెంట్స్ ఉంటాయి, పీసే రోజు ఎట్లా తీసాం, దేంట్లో తీసాం,
అదంతా ఇప్పుడు కలిసి డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఉంది అక్కడికి వెళ్ళి అంతా డిస్కస్ చేసుకొని చూపిస్తాం అందరినీ. అందరు వస్తారు అనుకుంటే ఓన్లీ 4 మెంబర్సే ఉన్నాం, ఎవరు రాలే ఇంకా. మేము ఇక మేము నలుగురం మాట్లాడుకొని మేము పోవాలి అంతే. ఇప్పుడు మేఫిల్ అనే ప్లేస్కి వచ్చినాం, మస్తు ఉంటుంది కదా టేస్ట్. సో ఇంకా వచ్చినాం ఒక 3-4 మెంబర్స్ వచ్చినాం ఇక్కడ తినడానికి. ఏమో ఉంచే పైన పాప అమ్మా అని ఆకలి. మధ్యాహ్నం అయితే నాన్ వెజ్ దొరకలేదు, కానీ ఇప్పుడు దొరికి తిందాం ఇంకా. మీరు హైదరాబాద్ నుండి మేఫిలే బిర్యానీ తినకపోతే వేస్ట్. ఫస్ట్ అయ్యి బిర్యానీ మేఫిల తినకపోతే ఇది హైదరాబాద్లో టాప్ 10 అయితే ఉంటుంది. ఫస్ట్ టేస్ట్ అయితే చికెన్ బిర్యానీ పడుతుంది ఏదైనా కానీ నాన్ వెజిటేరియన్స్ ఫస్ట్. సో ఇందాకనే వచ్చి మా ఇంటికి ఫుల్ టైర్డ్ ఉన్న ఫుల్ నిద్ర వస్తుంది. కొంచెం సేపు బెడ్డి జల్లి ట్రై చేసి ఇంకా అయితే చేస్తలేనట్లే అనుకుంటా. సో మీరు చూసిన వీడియో ఎట్లుందో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.